చెప్పండి సార్, ఈ సంవత్సరం గణేష్ 2024 ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరము ప్రసాద వినాయకుడు మొదలై 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాము. కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడు తయారు చేయబోతా ఉన్నాము. మరి వినాయకుడు ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు 100 రోజులు సమయం ఉంటుండే, కానీ ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు 66 రోజులు టైం ఉండే. మరి ఈ రోజుకి 67 రోజుల సమయం ఉంది. నైట్ అండ్ డే కళాకారులను పెట్టి, ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసే వాళ్ళని పెట్టి వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం చూసే 150 మంది కళాకారులు ఉంటుండే, ఈ సంవత్సరం ఇంకొక 50 మంది యాడ్ చేసి మరి వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. వినాయక చవితి ఒక వారం రోజులు ముందుగా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోని వినాయకుడిని రెడీ చేయడం జరుగుతుంది అన్నమాట. సో భక్తులు కూడా ఏంటంటే ఈ సంవత్సరం పెట్టే విగ్రహము అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో వినాయకుడిని రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే సప్తముఖాలు, సప్త సర్పాలతో సప్తముఖ శక్తి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ వినాయకుడి కింద ముఖ్యంగా మరి శిల్పి రాజేందర్ గారు రెడీ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్టీల్ ఉన్నది కదా, స్టీల్ ఎక్కువనే కనబడుతున్నది, ఎన్ని టన్నుల స్టీల్ ఉన్నాయి చూడండి. ఇంత పెద్ద విగ్రహం అన్నప్పుడు ఖచ్చితంగా దాని బేస్ మీద అవన్నీ జామ్ ఉండాలి. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఇదే విధంగా తయారు చేస్తాం. కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది, దాదాపు 15 టన్నులు ఉంటుంది. దాని బేస్ ఒక 4 టన్నుల స్టీల్ ఉంటుంది అన్నమాట. మొత్తానికి స్ట్రాంగ్ ఉంటుంది, ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయకుడిని రెడీ చేస్తాం. ఓకే, మీ పేరు సార్? రాజ్ కుమార్ అండి, గణేష్ చిత్ర కంపెనీ చైర్మన్. ధన్యవాదాలు.